హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ అండి, ఈరోజు నేను కిచెన్కి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్పాలనుకున్నాను. ఏంటి అంటే, చలికాలంలో పాలు తోడుకోవు తొందరగా పెరగవదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం పాలు వేసేటప్పుడు, పాలు తోడు వేసేటప్పుడు ఆ పాలని తిరగొడుతూ ఉండాలి. ఒక 2 to 3 మినిట్స్ తిరగొట్టిన తర్వాత వాటిని వెచ్చగా ఉండే ప్లేస్లో, నేనైతే కుక్కర్లో పెట్టానండి, కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టిన తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత చూస్తే పెరుగు చాలా గట్టిగా వచ్చింది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక టిప్ ఏంటి అంటే, చాలామంది పప్పు తింటున్నప్పుడు, అందరికీ ఈ రోజుల్లో చాలా వరకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో గ్యాస్ ప్రాబ్లం నుంచి కొంతలో కొంతైనా తగ్గించుకోవాలి అని అంటే మనం చాలా రెమెడీస్ యూజ్ చేస్తుంటాం. అలానే మనము అసలు పప్పు తినకుండా ఉండలేము, ఎంతో కొంత అవాయిడ్ చేస్తాము. చేసినప్పటికీ కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు లేదా తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వచ్చినప్పుడు లేదా మనం ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు మనం కంపల్సరీ నేను చూపిస్తాను. ఇది ఏం కంపెనీ అంటే ఈస్టర్న్. సో ఏదైనా పర్లేదు, ఇంగువ వాడండి కంపల్సరీ. మనం ప్రతి కర్రీలో, ఓన్లీ పప్పే కాదు, ప్రతి కర్రీస్లలో పోపులలో తప్పకుండా ఇంగువ వాడితే ఖచ్చితంగా మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది. సో దాంతో మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇంకొక టిప్ ఏంటి అని అంటే, నేను ఇది ఈ మధ్య నుంచి ఫాలో అవుతున్నాను. అదేంటి అని అంటే, ఎల్లిపాయ తినడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే, అది లోపల ఉన్నటువంటి ఏవైతే హానికారక, మనకి హాని చేసే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని కిల్ చేస్తుంది. సో దాంతో మనకి చాలా ఎనర్జీ అనేది వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏమంటామంటే, రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, వర్క్ చేసే వాళ్ళకైనా, స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకైనా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఇలా ఒక చిన్న జార్లో, ఇది హనీ జార్, హనీ జార్లోనే నేను ఇలా కనిపిస్తున్నాయి చూడండి, ఎల్లిపాయలన్నీ కూడా పొట్టు తీసి సో ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఒక స్పూన్ ఇది తీసుకుంటాను. ఇప్పుడు దీంతో మనకేంటి అని అంటే, ఆ డే అంతా, ఒక్కరోజు మీరు తిని చూడండి, ఆ డే అంతా మీకు చేంజ్ కనిపిస్తుంది, కంపల్సరీ చేంజ్ కనిపిస్తుంది. మీకు ఇలా హనీలో వీలు కాకపోతే మామూలుగా అయినా కూడా పొట్టు తీసేసి ఒక ఎల్లిపాయ బాగా నవిలి మింగడం వల్ల మనకి చేంజెస్ తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, నేను ఫాలో అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చేంజ్ వచ్చిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి.